అటువంటి ఒక క్యారెక్టర్ ఇంటెన్స్ క్యారెక్టర్ చేస్తున్నప్పుడు ఆ క్యారెక్టర్ లో ఉండడానికి ట్రై చేస్తారు ఆ సినిమా ఎంత అయ్యో. బట్ ఈ కరోనా వల్ల మధ్య మధ్యలో బ్రేక్స్ వస్తూ ఉంటాయి. అసలు ఎంత ఈజీ ఈ క్యారెక్టర్ లో ఉండడానికి ఎంత ట్రై చేసుకోవాలి, ఇంట్లో ఉండి క్యారెక్టర్ లో ఉండాలి, మళ్ళా కెమెరాలో ఇంట్లో ఉన్నప్పుడు మారుతారు మీరు, మళ్ళా కెమెరా ముందుకు వెళ్ళినప్పుడు మళ్ళా లాంగ్ ఇంటరప్షన్స్ వస్తున్నాయి కదా, అప్పుడు ఎలా ఉండడానికి ట్రై చేశారు క్యారెక్టర్? అంటే నేను ఎప్పుడు యాక్టింగ్ అనేది అందరూ అనుకుంటారు ఎమోషనల్గా డ్రైన్ అయిపోతా ఉంది, ఐ థింక్ ఇట్స్ ఫిజికల్ ట్రైనింగ్, ఇట్స్ నాట్ ఎమోషనల్. ఎవ్రీ టేక్ జనరల్గా ఫస్ట్ టేక్ బాగా వస్తుంది అంటారు, ఫర్ మీ ఇట్స్ నాట్ లైక్, నేను చేసే కొద్దిగా టేక్ ఇంకా బెటర్ అవుతూ ఉంటుంది. అంటే ఐ ఫీల్ ఓ ఇట్స్ నాట్ ఓ క్యారెక్టర్ నాకు ఇన్వాల్వ్ అయ్యి కాదు, మైండ్తో చేసేది, ఇట్స్ నాట్ హార్ట్తో చేసేది కాదు, మైండ్తో చేసేది. సో ఎన్ని చేసినా సరే బెటర్మెంటే అవ్వాలి. ఐ థింక్ ఇట్స్ మీ తింటే ఆ టైంకి అప్పుడు ఫీల్ అయిపోయి ఏదో చేసేద్దాం అనుకుని వెళ్తాం, ఐ డోంట్ థింక్ ఇట్స్ వాళ్ళు డ్రైన్ అయిపోతారు ఎవ్రీ షార్ట్కి ఆ మూడ్లో తీసుకొని రావడానికి. ఒకటి రెండు సార్లు యూ హ్యావ్ టు గెట్ ఇన్ దట్ మూడ్ అండ్ అండర్స్టాండ్ ఓకే అప్పుడు ఆ టైంలో ఎలా బ్రీత్ చేసాము, ఆ టైంలో ఎలా ఉంది డిక్షన్. సో జస్ట్ అటాచ్ దోస్ థింగ్స్ టు ది డైలాగ్ వచ్చిన. బేసికలీ ఐ డోంట్ ఫీల్ అంత ఎమోషనల్ ట్రైనింగ్ ఉండదు అన్న ఫీల్, ఇట్స్ ఆల్ మైండ్తో ఎలా యూ హ్యావ్ టు గెట్ ఇన్ టు ద క్యారెక్టర్.